నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరే. సుప్రీంకోర్టు ఉచిత పథకాల మీద కన్నెర చేసిందా? సో ఇది జగన్ కి బిగ్ షాక్ అవ్వబోతుందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు. నమస్కారం సార్. నమస్తే, జై భారత్ అండి. సార్, ఏంటంటే ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పథకాల మీద మన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు, అందరికి తెలిసిన విషయం. అంటే బటన్ నొక్కి నేను అందరికీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నారు. సో ఈ పథకాల మీద సుప్రీంకోర్టు కన్నీళ్ళ చేసిందని చెప్పేసి మనకి మనం చూస్తున్నాం. సో ఇది అసలు దీన్ని ఎలా చూడాలి మనం? ఒకటండి, విజయ్ హన్సారియా గారని సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టు, ఆయన సుప్రీంకోర్టులో కేసు చేశారు. దీని మీద సీజీఐ గారు, సుప్రీంకోర్టు సీజీఐ గారు April 19th హియరింగ్కి మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. ఈలోపు మధ్యప్రదేశ్ తర్వాత రాజస్థాన్ గవర్నమెంట్ నుంచి ఫ్రీబీస్ మీద రిపోర్ట్ ఇవ్వమని అడిగారు అనమాట. సో ఆ స్టేట్స్లో ఎలక్షన్స్ టైంలో ఫ్రీబీస్ ద్వారా ఎలా అయినో ఓటర్స్ని ప్రలోభ పెట్టే విధంగా ఉందనేసి కేసు చేశారు. సేమ్ టైం ఆయన ఇంకో మాట ఏమన్నారంటే, ఇది ఏవైతే ఫ్రీబీస్ ఉన్నాయో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 కింద అసలు ఆ యాక్ట్ ప్రకారం కరప్షన్గా చూడొచ్చా లేదా అది ఒకసారి తేల్చాలని సుప్రీంకోర్టు వారిని కోరడం జరిగింది హన్సారియా గారు. సో దీని మీద సుప్రీంకోర్టు రెండు రాష్ట్రాలని, మధ్యప్రదేశ్, రాజస్థాన్ని రిపోర్ట్ అడిగారు. దీన్ని బేస్ చేసుకుని 19th పోస్ట్పోన్ చేశారు కేసు, 19th హియరింగ్ ఉంటుందనేసి. దీని మీద జై భారత్ నేషనల్ పార్టీ డిమాండ్ ఏంటిదంటే, సుప్రీంకోర్టు వాళ్ళు మేము అప్పీల్ ఏంటంటే, సో 19th అంటే ఎలక్షన్కి చాలా దగ్గర అవుతుంది, దానికంటే ముందుగానే త్వరితగతిన ఈ కేసుని డిస్పోజ్ చేయగలిగితే అట్లీస్ట్ ఈ కేసు తాలూకు ప్రభావం ఇంకో దేశవ్యాప్తంగా ఎన్నికల మీద పడబోతుంది. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా కావాలండి, ఏ పార్టీలన్నా ప్రభుత్వంలో ఉండేవండి, వాళ్ళ ప్రధాన ఎజెండా జనాల్ని ఫ్రీబీస్ ఇచ్చేసి, ఫ్రీబీస్ ద్వారా ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఓటర్ని ఆ ఫ్రీబీస్ ద్వారా ప్రలోభాలలోకి నెట్టేసి మళ్ళీ పవర్లోకి రావాలని టైం అండ్ అగైన్ చేస్తున్న పనులు. సో దాన్ని మార్చి ఫ్రీబీస్ కాదు, రాష్ట్రానికి కానీ దేశానికి కానీ కావాల్సింది అభివృద్ధి, ఉపాధి, విద్య, నాణ్యమైన వైద్యం. సో వీటి చుట్టూ మన గవర్నమెంట్ యొక్క ఫంక్షనింగ్ ఉండాలి. కానీ ఒక ఫ్రీబీస్ ఇచ్చేసి ఫ్రీబీస్ సెంట్రిక్గానే మనం ఓట్ బ్యాంక్ని క్రియేట్ చేసుకుని ఆ ఓట్ బ్యాంక్ ద్వారా మళ్ళీ పవర్లోకి రావాలని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుందో, వేరే రాష్ట్రాలు చేస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం చేస్తుందో, ఇవి చట్ట విరుద్ధమైన అంశాలని జై భారత్ నేషనల్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. మా పార్టీ ఫ్రమ్ ద ఇన్సెప్షన్ మేము చెప్పేది ఒకటే, విచ్చలవిడి ఫ్రీబీస్ వద్దు, అవసరమైన వాళ్ళకే వెల్ఫేర్ చేద్దాం, మిగిలింది అభివృద్ధి పరంగా, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పరంగా, నాణ్యమైన విద్య వైద్యం పరంగా ముందుకెళ్ళాలి, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ పరంగా ముందుకెళ్ళాలనేది జై భారత్ నేషనల్ పార్టీ అభిమతం బిగినింగ్ నుంచి కూడా. కానీ దీనికి భిన్నంగా రాష్ట్రంలో ఉన్న సోకాల్డ్ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ అండ్ ది నేషనల్ లెవెల్లో ఉన్న నేషనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, విచ్చలవిడి గ్యారంటీస్, 6 గ్యారంటీలు, 5 గ్యారంటీలు, 4 గ్యారంటీలు, బాబు గ్యారంటీ, జగన్ గ్యారంటీ అనే దాంతో ఏ దేనికి పనికిరాని గ్యారంటీలతో ముందుకొస్తున్నారు. పనికొచ్చే అంశాలన్నింటినీ పక్కన పెట్టేసి ఎలక్షన్ చేసి జనాల్ని మభ్య పెడుతున్నారు. జనాలకి నిజంగా అవసరమైంది నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, తర్వాత అవసరమైన వారికి వెల్ఫేర్, అభివృద్ధి, ఇది కదా ప్రజలకు నిజానికి కావాల్సింది. ఇప్పుడు ఫ్రీబీస్ చూసుకుంటే మనము నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ మనం కొన్ని సామాన్య మానవుడు కొన్ని ప్రతి వస్తువు మీద డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ట్యాక్స్ కడుతున్నాడు జిఎస్టీ రూపంలో. ఇప్పుడు మనం రికార్డ్స్ చూసుకుంటే top 10% ఆఫ్ ద వెల్దియస్ట్ పర్సన్ కట్టే ట్యాక్స్ వచ్చేసి 3% ఆఫ్ ద జిఎస్టీ షేర్ ఉంటుంది. రిమైనింగ్ బాటమ్ 50% పీపుల్ కట్టే జిఎస్టీ షేర్ మోర్ దెన్ 60% ఉంది. అంటే బాటమ్ పీపుల్ కట్టే 63% ట్యాక్స్ ఎక్కువ, వెల్దియర్ 10% పీపుల్ కట్టే లెస్ దెన్ 3% ట్యాక్స్ ఎక్కువ. అంటే పేదోడు కట్టే ట్యాక్సే ఎక్కువ, పేదోడు కట్టిన ట్యాక్స్ని మళ్ళీ పేదోడికి వెల్ఫేర్ రూపంలో అది కూడా తక్కువ ఇస్తున్నారు. వాడు కట్టే 53% మోర్ దెన్ 60% ట్యాక్స్ మధ్య వెల్ఫేర్ రూపంలో రావట్లేదు, అది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. పేదోడు కట్టే ట్యాక్స్ ఎక్కువ, ఇన్ రిటర్న్ వీళ్ళకి వచ్చే ఫ్రీబీస్ రూపంలో వచ్చే అమౌంట్ చాలా తక్కువ. సో ప్రజలు కూడా దీన్ని అవగతం చేసుకున్నారు. వీళ్ళు తీసుకునే కందిపప్పు దగ్గర నుంచి, ఉప్పు దగ్గర నుంచి, మన స్టాప్లర్లో వాడే చిన్న పిన్ కూడా మనం దానికి ట్యాక్స్ పే చేస్తున్నాం అనేది మన ప్రజలు గ్రహించగలిగితే ఈ ఫ్రీబీస్ని అట్రాక్ట్ అవ్వరు, ఫ్రీబీస్ని బేస్ చేసుకుని ఓటేరు. నేను ఇప్పుడు గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు మాకు జగన్ ఇంత డబ్బు ఇచ్చాడు, మేము జగన్ ఎందుకు కాదనాలి అని నన్ను క్వశ్చన్ చేశారు రిటర్న్లో. వాళ్ళకి అర్థం కాని అంశం ఏంటంటే, వాళ్ళు కొనే ప్రతి వస్తువు మీద వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు, వాళ్ళు ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బే ఇన్ రిటర్న్ కొంత అమౌంట్. వీళ్ళు ఒక 100 రూపాయలు కడితే ఇన్ రిటర్న్ ఒక 2 రూపాయలు 3 రూపాయలు ట్యాక్స్ రూపంలో వెనక వస్తుంది, మిగిలిన డబ్బు మొత్తం కరప్షన్ రూపంలో రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్తుంది అనేది వీళ్ళు ఎప్పుడు గ్రహిస్తారో నాకు అర్థం కాని అంశం అసలు. అంటే జనాలు ఈ ఉచిత పథకాలకి అలవాటు పడిపోయారంటారా? జనాలు అలవాటు పడలేదు, దాన్ని రాజకీయ నాయకులు రాజకీయ స్వనాభాల కోసం జనాలను అలవాటు చేశారు.
ఈరోజు ఆల్ ఆఫ్ ఎ షడన్ మనం వెల్ఫేర్కు మేము ఫ్రీ బీస్ ఇవ్వము అంటే మమ్మల్ని శత్రువులుగా చూసే పరిస్థితి ఈ సోకాల్డ్ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ రాజకీయాలు తీసుకొచ్చాయి. రాజకీయాలు అంటే ఉచితాలు 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 అనే దాంట్లోకి రాజకీయం నెట్టేశాయి. రాజకీయాలని జనాల్ని రాజకీయంగా పరిచయం చేయకుండా ఉచితాల రూపంలో పరిచయం చేస్తున్నారు ఈ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ అన్ని రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే అది వెల్ఫేర్ అనేది విచ్చలవిడితనం అయిపోయింది. అంటే ప్రతి ఒక్క పార్టీ కూడా ఈ పథకాలు మా పార్టీ గెలిపిస్తే ఈ పథకాలు మీకు తీసుకొస్తాం. ఇక్కడ కూడా చూసాం మనం కాంగ్రెస్ వచ్చినప్పుడు 6 పథకాలు 6 గ్యారంటీలు అని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో ఎన్నో అంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తెలంగాణలో కాంగ్రెస్ 6 గ్యారంటీలు అన్నారు. ఇప్పుడు మోదీ దేశంలో మోదీ ఇది మోదీ గ్యారంటీ మోదీ గ్యారంటీ మోదీ లేకపోతే దేశం ఉండదా, కాంగ్రెస్ లేకపోతే దేశం ఉండదా? దేశం పర్మనెంట్ గా ఉంటుంది. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టెంపరీ, ఆ రాష్ట్రంలో వైసీపీ కానీ టీడీపీ కానీ ఫర్దర్ ఏవైనా పార్టీస్ ఉంటే పార్టీలు టెంపరీ, కానీ ఆంధ్రప్రదేశ్ పర్మనెంట్. ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ కోసం మీరేం చేస్తున్నారు, భారతదేశం వెల్ఫేర్ కోసం మీరేం చేస్తున్నారు? నా ఫ్రెండ్ ఒకడు లండన్ లో ఉంటాడు, తనతో మాట్లాడితే చైనీస్ కూడా లండన్ లో ఉంటున్నారు, ఇండియన్స్ కూడా ఉంటున్నారు. ఇండియన్స్ రెస్టారెంట్స్ లో పనిచేస్తే వెయిటర్స్ గాను చిన్న చిన్న సూపర్ మార్కెట్స్ లో సూపర్వైజర్స్ గా పనిచేస్తే ఒక్క చైనీస్ ఒక్క జపనీస్ కూడా అక్కడ ఉంటారు. కానీ చైనీస్ జపనీస్ ఆ సూపర్ మార్కెట్లు తర్వాత మన హోటల్స్లో వెయిటర్స్గా ఎవరు పనిచేయరంట, పెట్రోల్ పంపుల్లో ఎక్కడా కానీ. వాళ్ళు చైనీస్ కంపెనీస్లో ఎంప్లాయీస్గా పనిచేస్తారు. చూడండి వ్యత్యాసం, భారతీయులకి చైనీస్కి జపనీస్కి ఉన్న వ్యత్యాసం. మనల్ని అక్కడికి వెళ్ళి వెయిటర్స్గాను లేకపోతే హావ్లో సూపర్ మార్కెట్లో సూపర్వైజర్గాను లేకపోతే క్యాషియర్గా కౌంటర్స్లో పనిచేసుకుంటా ఉంటే చైనీస్ అక్కడ చైనీస్ కంపెనీలో ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. డిఫరెన్స్ చూడండి, మన వాళ్ళని మనం ఎలా తయారు చేస్తున్నాం, మన యువతని వేరే దేశాలకు వెళ్ళేలా చేస్తున్నాం, అక్కడికి వెళ్ళి ఎలాంటి ఉద్యోగాలు చేస్తున్నారు, ఇక్కడ ఎలాగో మనం ప్రొవైడ్ చేయట్లా. కానీ అదే మన ఇండియన్ కంపెనీస్ అక్కడ ఉన్నాయి టాటా వాళ్ళవి, అక్కడ ఎవరినైనా తీసుకుంటారు. కానీ లండన్లో ఉన్న చైనీస్ కంపెనీలో ఓన్లీ చైనా వాళ్ళే తీసుకుంటారు, చైనా వచ్చిన వాళ్ళే తీసుకుంటారు. భాషకి ఇస్తున్నారు, మన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అంటారు. కానీ ఇంగ్లీష్ పుట్టిన దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన లండన్లో అక్కడ చైనీస్ కంపెనీ పెట్టుకుని చైనీస్ వచ్చినడికి మేము జాబ్ ఇస్తామని ఒక ఎంత గౌరవంగా చేస్తున్నారు ఆ పని. మన ఇండియన్స్ హిందీ మ్యాండేటరీ అనో తెలుగు మ్యాండేటరీ అని అక్కడ కంపెనీస్ పెట్టి తెలుగు వచ్చిన వాళ్ళకి లేకపోతే హిందీ వచ్చిన వాళ్ళకి జాబ్ అనగలిగే పరిస్థితి ఉందా అక్కడ? అసలు ఇక్కడ ఫస్ట్ ఇండియాలోనే మాట్లాడుతున్నారా, వాళ్ళ ప్రాంతీయ భాష వాళ్ళు మాట్లాడగలుగుతున్నారా? అది దాన్ని ఇంకొక రకమైన ఇంగ్లీష్ మీడియానికి మీరు వ్యతిరేకం అంటారు. అరే బాబు, ఫస్ట్ మాతృభాషను గౌరవించండి. రైట్ రైట్. చైనా చూసి నేర్చుకోండి మీరు. చైనా వాళ్ళు లండన్లో ఏం చేస్తున్నారు, చైనీస్ కంపెనీ లండన్లో పెట్టి చైనీస్ చైనా వచ్చినోడికే జాబ్, ఎవరన్నా జాబ్ కోరుకోవచ్చు అక్కడ. కానీ చైనీస్ రావాలి, మ్యాండరిన్ లాంగ్వేజ్ వచ్చినోడికే లోకల్ జాబ్ అట అక్కడ. నేను అది విని షాక్ అయిపోయా, అరే ప్రపంచంలో చైనా ఈ రకంగా దూసుకొని ముందుకెళ్తా ఉంటే మన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ? అలాంటివి క్రియేట్ చేయకుండా, అలాంటి కంపెనీస్ క్రియేట్ చేయకుండా, అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయకుండా, ఇండస్ట్రియల్ అడ్వాన్స్మెంట్ లేకుండా ఎన్ని రోజులు ఫ్రీ బీస్ ప్రజలు ఎన్ని రోజులు మీరు యాచకులలా అడుక్కునే వాళ్ళలా చేస్తారు? మాకు ఈ గవర్నమెంట్ వస్తే ఏ స్కీమ్ వస్తుంది, ఈ గవర్నమెంట్ వస్తే ఏ స్కీమ్ వస్తుంది, ఎన్ని రోజులు ఇవి? వాళ్ళకి కావాల్సింది జీవితానికి భరోసా, మీ స్కీమ్స్ మీద ఉండే భరోసా కాదు. మీ గవర్నమెంట్ మారిపోతే మీ స్కీమ్ మారిపోతుంది. అసలు ఉపాధి గురించి మాట్లాడకుండా ఎంతసేపు కూడా స్కీమ్స్ గురించి ఎందుకు మాట్లాడతారంటారు అసలు? అదే అంటే టెంపరీ గెయిన్స్. ఓటర్ని చాలా త్వరగా ప్రలోభాలకు నెట్టగలిగేది ఈ ఫ్రీబీ. అందుకనే ఇర్రేషనల్ ఫ్రీబీస్ చుట్టే దేశం రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నాయి. సో దీన్ని ఫుల్ స్టాప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై భారత్ నేషనల్ పార్టీ దీనికి చాలా బలంగా ముందుకు తీసుకెళ్తాం. అవసరమైన వాళ్ళకి ఫ్రీబీ, విచ్చలవిడి ఫ్రీబీ జై భారత్ నేషనల్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయదు. వీళ్ళు విచ్చలవిడి ఫ్రీబీస్ ఇచ్చినా దాన్ని ఎలా అడ్డుకట్టేయాలో మాకు తెలుసు. అభివృద్ధితో మా మేనిఫెస్టోలో ఫ్రీబీస్ ఎవరికి ఇచ్చాము మేము? స్కూల్ గోయింగ్ కిడ్స్ కి, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కి బస్ ఫ్రీ అన్నాము, వృద్ధులకి బస్ ఫ్రీ, బస్సులో ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం అన్నాము, గర్భిణీ స్త్రీలకు ఉచిత ప్రయాణం అన్నాము. వీళ్ళు నీడీ పర్సన్స్. మేమందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అందరికీ మేము ఉచిత బస్సులు చెప్పలేదు. క్రైటీరియా ఎవరికి అవసరం? అది కాలేజ్ గోయింగ్ పిల్లలకు అవసరము, స్కూల్ గోయింగ్ పిల్లలకు అవసరము ఫ్రీ బస్ అనేది, లేకపోతే వృద్ధులకు అవసరము, లేకపోతే గర్భిణీ స్త్రీలకు అవసరం అది. అంటే ఇక్కడ ఏంటంటే మహిళలకు మాత్రం ఫ్రీ బస్ అని చెప్పి? అలా ఏం లేదు, అలా లేదు. పని చేసుకునే వాళ్ళకి ఫ్రీ ఎందుకండి, సంపాదించుకునే వాళ్ళకి ఫ్రీ ఎందుకు ఇస్తున్నారు కదా? మనం చూస్తున్నాం తెలంగాణ, దానివల్ల గవర్నమెంట్ ఎక్స్చెకర్కి ఎంత లాస్? ఇన్ రిటర్న్ ఫ్రీలో మీకు రూపాయి ఇస్తున్నారు, 10 రూపాయలు మీ దగ్గర డీజిల్ ఛార్జెస్ పెంచేస్తున్నారు కదా. డీజిల్ వ్యాట్ మా పార్టీ ఇప్పుడు మేము డీజిల్ వ్యాట్ తగ్గిస్తాము. స్టేట్ ఏదైతే స్టేట్ వ్యాట్ వేస్తుందో డీజిల్ పెట్రోల్ మీద, దాని మీద పన్ను రాయితీలు ఇస్తున్నాం. వీళ్ళు చేయగలరా? వీళ్ళు ఇంకో 2 రూపాయలు పెంచి ప్రజల దగ్గర నుంచి అదనంగా 4 రూపాయలు ఎక్కువ తీసుకుంటారు వీళ్ళు.
మీరు ఫ్రీ బస్ చూస్తున్నారు కానీ డీజిల్ పెట్రోల్ రూపంలో మీ దగ్గర నుంచి అడిషనల్గా బాగుంది మీకు అర్థం కావట్లా. మీరు తీసుకునే గ్రాసరీస్ నుంచి బేసిక్ ఇన్నో కమాడిటీస్ ఏవైతే నిత్యావసర ధరలు ఎన్నో వస్తువులు ఉంటాయో వాటి ధరలు ఏ రేట్లో పెంచేసి మీ దగ్గర నుంచి ఇన్ రిటర్న్ ఎంత తీసుకుంటున్నారు మీకు అర్థం అవ్వట్లేదు. అది మీరేదో మాకు ఇంత ఫ్రీ వస్తుంది అంటున్నారు. మీరు ఇండ్లు దాటి బయటకు వెళ్తే మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీద అడిషనల్గా ఎంత ఛార్జ్ చేస్తున్నారో అర్థం చేసుకోండి. సో ఇదంతా జనానికి అర్థమైంది అంటారా? అర్థం చేయాల్సిన అవసరం ఉంది కదా, అర్థం చేయాల్సిన అవసరం మనందరి మీద ఉంది. మీరు మరి ఆ అడుగు మీరు వేశారంటారా? వేసాం కదా. మీరు మేము పెట్రోల్ డీజిల్ మీద రాయితీ ఇస్తామంటున్నాం, ఫ్రీవీస్ అనేది ఓన్లీ నీడీ పర్సన్కి ఇస్తామంటున్నాము. విచ్చలవిడి ఫ్రీవీకి జయ భారత్ నేషనల్ పార్టీ ఎప్పుడు ముందుకు రాదు. రైట్ రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.